రెండేళ్ల క్రితం చనిపోయిన వివాహిత మృతదేహానికి ఇప్పుడు పోస్టుమార్టం చేసిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. గన్నవరానికి చెందిన సఫియా బేగం గుంటూరులో ఇండియన్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తుండేది. కాగా ఆమె 2 సంవత్సరాల క్రితం కొట్టి చంపారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ముస్లిం కమ్యూనిటీ కావడంతో చనిపోయిన రోజు పోస్టుమార్టం చేయలేదని, కాగా ఇవాళ చేయాలని ఈరోజు తల్లిదండ్రులు కోర్టు నుంచి అనుమతి పొందారు. ఈ నేపథ్యంలో ఇవాళ సఫియా బేగం మృతదేహానికి పోస్టుమార్టం చేయనున్నారు అధికారులు. తన కూతురిని సఫియా బేగం భర్త, అత్త, మామ కొట్టి చంపారన్న అనుమానంతో పోస్టుమార్టం చేయిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని మొదటి నుంచి హెరాస్ చేస్తున్నాడు. అతను బెంగళూరులో పనిచేస్తుంటే సాఫ్ట్వేర్గా మా అమ్మాయిని కూడా అక్కడ ఇద్దరు కలిసి ఉంటారని చెప్పి మా అమ్మాయిని కూడా అక్కడికి ఉంటాం. బ్యాంక్ వారి రిక్వెస్ట్ మీద పంపించాము అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి బాగా హింసలు పెట్టడం, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురమ్మంటాం, కౌంటర్లో నుంచి డబ్బులు తెస్తావా చేస్తావా అని చెప్పేసి బెదరేయటం, భయపెట్టడం, కొట్టడం అలా జరుగుతుంది. అలా జరుగుతున్న తరమీద పెద్దవాళ్ళలో పెడితే పెద్దవాళ్ళ తీర్మానంలో మా మాట ఎవరి మాట వినకుండా నాకు వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడండి. మళ్ళీ కొంతకాలం తర్వాత అతను ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ మా అమ్మాయి గుంటూరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే గుంటూరులో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని బతిమనాడు బామాలు ఏదో రకంగా మళ్ళీ దగ్గర అయ్యాడు బ్యాంక్ ఎంప్లాయీ.